యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. న్యాయం యొక్క సారాంశం అనే అంశాన్ని అధ్యయనం చేద్దాం. యెషయా గ్రంథము 26:9 ప్రకారము, రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది, నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. నీ తీర్పులు లోకమునకు రాగా లోక నివాసులు నీతిని నేర్చుకొందురు. ఒక విషాదకరమైనటువంటి ప్రమాదం, స్నేహితు నుండి మోసం లేదా దీర్ఘకాలిక అనారోగ్యం, జీవితం మనపై విసిరే కొన్ని సవాళ్లే. వీటి నుండి బయటపడడం అంత తేలికైంది కాదండి. అలాంటి పరిస్థితులను తట్టుకోలేక తీవ్ర నిరాశకు లోనైనటువంటి వారు కొందరుంటారు. అయితే మానవ జాతి నిస్సహాయస్థితిలో ఉన్నప్పుడు భూమిని నింపిన చీకటి మధ్య నిరీక్షణ యొక్క వెలుగు కిరణంగా ఉన్న తన ఏకైక కుమారుని ద్వారా దేవుడు ఒక మార్గాన్ని సృష్టించాడు. కలువరి శిలువపై యేసు పరిపూర్ణ తీర్పు ఇచ్చాడు, మరియు తండ్రైన దేవునికి మరియు మానవ జాతికి మధ్య సంబంధాన్ని కూడా పునరుద్ధరించాడు. ప్రపంచంలో ప్రస్తుతం జరిగేదంతా దేవునికి తెలియదేమనుకోదండి. ఆయన అల్ఫా ఒమేగా, ఆయనకు అంతం నుండి ఆరంభం కూడా తెలుసు. దేవుడు అన్ని పరిస్థితుల నుండి మనల్ని విడిపించడానికి ఖచ్చితమైన తీర్పును ఆ కలువరి శిలువపై నెరవేర్చాడు. శిలువ ద్వారా ఆయన నీతిని మనకు బోధిస్తున్నాడు. ఇది మనలను ఆయన రాజ్యంలో భాగం చేసిన క్రీస్తుపై ఉన్న నిరీక్షణ, మరియు యేసు రెండవ రాకడలో సకల రాజ్యాలను పరిపాలించడానికి ఆయనతో పాటు మనం కూడా రావాలని నిరీక్షణ కలిగి ఉందాము. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్.